దత్తలపల్లి నేను దత్తలపల్లిలో ఆ కోసూరు కోలూరు అనే రెండు ఊళ్ళని సేవ చేసుకుంటూ అలా గడుపుతున్నాను. దేవుడి యొక్క ప్రణాళిక ద్వారా ఆయన దర్శనం ద్వారా నన్ను ఈ ఊరికి దేవుడు రమ్మన్నారు. తర్వాత ఆ సేవలు కూడా నేను మందిరాన్ని కట్టుకున్న కొన్ని లక్షల రూపాయలు పోసి అవన్నీ నాన్నగారి డబ్బు చెప్పి ఏమీ లేని సాటికి ఇక్కడికి వచ్చా. నేను అద్దెకుంటూ అద్దె ఇంట్లో నేను సేవ పరిచయం చేస్తూ మరి ఎన్నో బాధలు పడుతూ చివరికి ఈ పరిస్థితికి నేను ఇక్కడికి రావాల్సి వచ్చింది. ఈ మందిరం కట్టాము. మరి ఇక్కడ అనేక ప్రాంతాల నుంచి ప్రజలు వస్తుంటారండి. దేవుడు మనకి ఇచ్చిన గిఫ్ట్ను బట్టి అనేక ప్రాంతాల నుంచి ప్రజలు వస్తూ ఉంటారు. వారు బాగుపడుతూ ఉంటారు. వారికి ఉన్న బలహీనత నుంచి, వారికి ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ నుంచి వారు స్వస్థత పొందుకొని అలా ఒకరు ఒకరు అలా చెప్పుకుంటూ అలా స్ప్రెడ్ అయ్యి అనేక హైదరాబాద్ నుంచి, బెంగళూరు నుంచి, తర్వాత విజయనగరం నుంచి, వైజాగ్ నుంచి నేను అమావాస్య ప్రార్థనలు పెడుతూ ఉంటానండి. ఆ ప్రార్థనకి ప్రజలు అనేక ప్రాంతం ఒక 20 ఊళ్ళ ప్రజలు, ఒక 35 ఊళ్ళ ప్రజలు ఆ అమావాస్య ప్రార్థనకు వస్తుంటారు. అలా ఆ రోజు వారికి ఉన్నటువంటి బలహీనతలు ఏదైనా కానీ దేవుడు వారిని స్వస్థపరుస్తూ ఉంటారు. అలా జరుగుతూ ఉందండి. ఆ క్రమంలో ఒక 5 నెలల నుంచి నా మీద కొంతమంది టీవీలో యూట్యూబ్లో నా గురించి ఒక హైదరాబాద్లో ఉంటాడు ఒక పిల్లోడు అనమాట, అతను నా మీద ఫోన్ చేసి బ్రదర్ నీ గురించి చూడు ఇంకా ఏం చేస్తానని చెప్పి బెదిరించారు. అయ్యా ఇది యథార్థం అయ్యా, మీరు అనుకున్నట్లు వేరేది కాదయ్యా, దేవుడు చేస్తుందని చెప్పినా కానీ నా గురించి అలా ప్రచారం చేయటం అంతా బ్యాడ్ చేయడం చేశారు. ఓ టైంలో వాళ్ళ మీద కేసు పెట్టడం జరిగింది. విజయవాడ కలెక్టర్ ఆఫీస్కి వెళ్ళి అక్కడ కేసు పెట్టడం జరిగింది. వాళ్ళందరినీ కూడా పిలిపించారు. ప్రవీణ్ కుమార్ అనే వ్యక్తిని, లలిత్ కుమార్ అనే వ్యక్తిని మొత్తాన్ని కూడా ఇక్కడికి పిలిపించారు. ఎస్ఐ గారు పిలిపించారు. తర్వాత మాట్లాడినప్పుడు మాది తప్పు క్షమించండి, మాది సారీ, మేము సారీ పొరపాటు చేశాం, నిజమైన దైవజనుడు మీద అని చెప్పి ఇదే పోలీస్ స్టేషన్లో వారు మమ్మల్ని నన్ను హత్తుకొని క్షమాపణ అడిగి వెళ్ళిపోయారు. లలిత్ కుమార్ అనే వ్యక్తి, ప్రవీణ్ కుమార్ అయితే వాళ్ళ బృందం. సరే ఓకే, ఇప్పుడు జరిగింది 6 నెలలు అయింది. తర్వాత ఈ వాళ్ళు మాకు ఇలా చేశాడు, ఇంతవరకు మా మీద ఎవరు కేసు పెట్టేవారు లేరు, మా చేత సారీ చెప్పించిన వాళ్ళు ఎందుకంటే ఎవరు లేరు, ఈయన రత్నకుమార్ పాస్టర్ గారు ఇలా మా చేత సారీ చెప్పించిన వాళ్ళు, ఈయన ఎట్టయినా సరే వదిలిపెట్టేది లేదని చెప్పి నా మీద కక్ష కట్టి మరలా నాకు తెలియకుండానే ఈ టీవీ 9 వారు అంటే వారు నాకు ఎవరు ఎవరో తెలియదండి. నాకు ఒకరోజు ఫోన్ చేశారు, 19 ఫోన్ చేశారు, నిన్న మొన్న 19 ఈ నెల ఫోన్ చేసేటప్పటికి అమ్మా ఎవరమ్మా ఏంటమ్మా అంటే అయ్యా మా అమ్మాయికి మేము పెళ్లి సంబంధాలు చూస్తున్నాం, మీరు కొంచెం ప్రార్థన చేయాలంటే పెళ్లి సంబంధం చూస్తే ప్రార్థన ఏంటమ్మా అన్న, మా అమ్మాయికి ఏదో ఏదో సోకినట్టుంది, ఒంటి మీదకి ఏదో వచ్చినట్టుంది, ఏదో దెయ్యం పట్టినట్టుంది అయ్యా, అయ్యా మరి ఏ హాస్పిటల్కి పోయినా ఏమి లేదంటున్నారయ్యా, మీ గురించి మేము విన్నామయ్యా, చాలామంది చెప్పారు మీరు ప్రార్థన చేయండి అన్నారు, మీరు ఏమురమ్మా అన్న పక్కన సుబ్బాయి కూడా అని చెప్పారు. సరేనమ్మా నేను నంది శనగపాటు నుంచి నేను వస్తున్నానమ్మా, మీరు మీకు అడిగి వచ్చి ప్రార్థన చేస్తానమ్మా అని చెప్పాను. అయ్యయ్యో వద్దండి, నేను కాల్ రికార్డ్ చేశాను, కొత్త వాళ్ళు అయితే నాకు తెలియదు కదండి, వాళ్ళ పేరు ఫీట్ చేస్తున్నాను కొంచెం కాల్ రికార్డ్ చేస్తాను, నీకు రికార్డ్ అయితే నా కార్డు ఉంది. అయ్యయ్యో కాదండి, మా పరువు పోయిందండి, మా పిల్లలకి సంబంధాలు రారండి, మీకు అడిగే మేము వస్తామండి అన్నారు. సరే రండి అమ్మా అని చెప్పాను. ఎక్కడ అంటే పెనగంచి పూలు పలానా చెప్పేసినప్పుడు వాళ్ళు కాల్ తీసుకుని వచ్చారు. అప్పుడు ఒక 3 లేడీస్, ఒక మగ మంచి 4 వచ్చారు. నేను ప్రార్థన చేశాను. వాళ్ళు వాస్తవంగా చెప్తున్నాను నాటకాలు చేయడానికి వచ్చారంటే అది నాకు తెలియదు, నాటకాలు చేయడానికి వచ్చారు. అమ్మాయి అన్నట్టుగా కిందకు కూర్చోని కూర్చీలో, సరే తల్లి లేమా ఒకసారి రమ్మా, లే ప్రార్థన చేస్తాను అని చెప్పేసి నేను నిజంగా ప్రార్థన చేస్తుంటే టాపులు పడిపోయింది, ప్రార్థన చేసి నిజంగా పడిపోయింది. కానీ వాళ్ళు నాటకాలు చేయడానికి వచ్చారు కానీ అమ్మాయి నుంచి నిజంగా దెయ్యం బయటకు వచ్చింది. దేవుడికి మహిమ కలుగులు కాక. ఎందుకుండో అండి, మరి వాళ్ళు దెయ్యాలు ఎందుకుండో, ఎవరితో పెట్టుకుంటున్నారు, జీవముల దేవునితో పెట్టుకుంటున్నారు. ఇదే మందిరంలో ఆమెకి దెయ్యం బయటకు వచ్చింది, వచ్చేసింది శ్రమతో పడిపోయింది. వీళ్ళే ఎవరినో అని అడిగా నేను, నా పేరు ఫలానా అని చెప్పింది. ఈ అమ్మాయి పేరు ఏంటంటే, అమ్మాయి పేరు వేరే, సురేఖ అంట అమ్మాయి పేరు, మా టీవీ రిపోర్టర్ సురేఖ అంట, సురేఖ కాకుండా దివ్య అని చెప్పింది. ఏం దివ్య ఏంటి ఎలా పట్టే నువ్వు అన్నాను. ఈ అమ్మాయి చదువుతున్నటువంటి ఆ కాలేజీలో ఒక అబ్బాయి నన్ను ప్రేమించాడు, ఆ అబ్బాయి పేరు తేజ, ఆ అబ్బాయి వల్ల నేను నన్ను మోసం చేశాడు, నేను చచ్చిపోయాను, మళ్ళా ఈ అమ్మాయిని ప్రేమిస్తున్నాడు, మరి నాకు దక్కంది ఈ అమ్మాయి కూడా దక్కకూడదని నేను ఈ అమ్మాయికి పట్టాను వాడిని చంపడానికి.
సురేగా ఇట్లా చేయొద్దు ఏసీ గాడికి వచ్చారు నువ్వు వెళ్ళిపోయిగా అని ప్రార్థన చేసినప్పుడు కాసేపటి గృహంలోంచి బయటకు వచ్చింది సరే వెళ్ళిపోయారు అయ్యా మీరు ఎంత తీసుకుంటారన్నారు నేను 10 రూపాయలు కూడా తీసుకోనమ్మా వెళ్ళండి అమ్మా అని చెప్పాను వెళ్ళిపోయారు ఇక తెల్లారిపోతూనే నన్ను పిలిచింది లేదు వాళ్ళ ఇంటి ముందు చర్చి ముందు ఆగారండి ఇప్పుడు నాకు ఇంటి లోపల గొంతులోకి వచ్చి నా ఇంటిలోకి వచ్చి పాస్టర్ గారు మీరు కొంచెం బయటికి రండి మీతో మాట్లాడాలి పిలిచింది లేదు ఏమి లేదు పాస్టర్ గారు తలుపులే చేసుకుని లోపల ఉన్నాడు గడే చేసుకున్నాడు భయపడ్డాడు అని చెప్పేసి ఏదేదో చెప్తున్నారండి ఆస్తి నాకు తెలీదు బయట ఏదో నాకు సౌండ్ వినిపిస్తుంటే నేను అడవడిగా డ్రస్ చేంజ్ చేసుకుని నేను తలుపు తీసి వస్తుంటే గేట్ కడిగి ఉన్నాను పాస్టర్ గారు మీరు ఒకసారి వెలుగులోకి రావాలండి అంటున్నారు వెలుగులోక ఏంటమ్మా ఏంటమ్మా అన్నాను ఇట్లా అండి ఇట్లా రండి మేము యాక్టింగ్ చేసామండి దయ్యం వెంట పట్టిందండి అని చెప్పుకొచ్చారు ఇక తర్వాత జరిగిన స్టోరీ అంతా మీరు చూశారు తర్వాత నేను మాట్లాడాను ఆ వీడియో వాళ్ళు పెట్టలేదు యాక్టింగ్ చేయలేదు నిజంగా అమ్మాయి దయ్యం పడి కింద పడిపోయింది అని చెప్పాను నా రాత్రి ఇప్పుడు దిగన్న నువ్వు మానసిక ఆత్మ తీయడానికి నీలో ఆత్మ అని చెప్పి మాట్లాడాను ఇలా జరిగినప్పుడు ఇక వాళ్ళు చాలా మందిని ఇక్కడ ఎంక్వైరీ తీసుకొని చాలా మంది వాళ్ళ ఫోన్ నెంబర్ ఇచ్చేసి మాకు మీ గురువు మీ పాస్టర్ నుంచి ఏం చేసినా మాకు ఫోన్ చేయండి మన ఆయన గారు వదిలిపెట్టేది లేదు అని చెప్పేసి వాళ్ళు వెళ్ళిపోవడం జరిగింది ఆ తర్వాత ఇంకా చాలా మీడియా ఛానల్స్ వాళ్ళు వచ్చారు వాళ్ళు ఏదేదో ఇంటర్వ్యూ తీసుకున్నారు తర్వాత వెళ్ళిపోవడం జరిగింది తర్వాత తర్వాత జరిగిందంతా మీరు చూస్తూనే ఉన్నారు అందరికీ వందనాలు జరిగిన సంఘటన మనం విన్నాం పాస్టర్ గారి ప్రమేయం లేకుండానే వాళ్ళు వేరు రూపంలో రావడం అది చేసుకోవడం తర్వాత ఆయన బయటికి వెళ్ళడం ఇదంతా కూడా ఆయన తెలియకుండా చేస్తున్నటువంటి విషయాలు దీని మీద మీరు ప్రతిస్పందన అందరితో ఒక్కొక్కరుగా తెలియచేయాలని మాకు డాక్టర్ గారు పొందారు థ్యాంక్ యూ సార్ ప్రభు నామం చాలా మంది దగ్గరికి వచ్చారు చాలా సంతోషంగా ఉంది నాకు ఫస్ట్ వచ్చినప్పుడు మేము ఒకటిగా ఉన్నాం దారిలో అందరినీ కలుపుకుంటా కలుపుకుంటూ వచ్చాము సంతోషంగా ఉంది ఎందుకంటే మనం అందరం వచ్చాం బ్రదర్కి సహోదరుడికి సాలిడారిటీ చూపిస్తాను మారల్ సపోర్ట్ ఉన్నాను మరి ఎన్నో సంస్థలు ఉన్నాయి సీనియర్ పాస్టర్స్ ఉన్నారు దాన్ని దేవుడు ఈరోజు మిమ్మల్ని నడిపించాడు మరి నా వీడియోస్ జాగ్రత్తగా చూశాను నేను పాస్టర్ గారి సిద్ధాంతం అంతా పర్ఫెక్ట్గా ఉంది దయ్యాలు వెళ్ళగొట్టున్నాడు స్వస్థత ప్రార్థన చేస్తున్నాడు మరి డబ్బు కూడా తీసుకోవట్లేదు దూరదేశం నుంచి వచ్చి మరి పక్క జిల్లా నుంచి వచ్చి ఇక్కడ గొప్ప సేవ చేస్తున్నాడు అటువంటి అతన్ని మనం సపోర్ట్ చేయాలి చాలా ధైర్యం ఉంది ఆయన నేను అసలు ఆయన చూసి చాలా మరి సంతోషపడ్డాను దేని బిడ్డలు ఇక్కడ మరి కూర్చున్నప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు దగ్గరికి వచ్చాడు మీకు శ్రమం దినాలు మొదలవబోతున్నాయి మనం శ్రమం అంటే అపోస్తల కార్యములు చదివేటప్పుడు మనకి తెలుస్తుంది కదా కానీ మన త్వరలో శ్రమను కూడా మనం ఎదుర్కోబోతున్నాము దేవుని స్తోత్రిస్తున్నాము 2024లో ఎలక్షన్ స్టార్ట్ అవ్వబోతున్నాయి దిస్ ఈజ్ ద స్టార్ట్ ఆఫ్ ద డ్రామా వాళ్ళకి వాళ్ళ పని వాళ్ళు మొదలు పెట్టారు సహోదరుతో మాట్లాడుతుంటే బాబు ఇది పెద్ద ప్లాను మాస్టర్ ప్లాన్ ఉంది తెలంగాణ డైరెక్టర్ హైదరాబాద్ నుంచి వీళ్ళకి ఉపదేశాలు ఆర్డర్స్ వచ్చింది ఢిల్లీ నుంచి వచ్చింది అని మేము సంభాషణ చూసుకుంటాము అందుకని దేవుడు పెట్టాలి మనం బాగా ప్రార్థనలో ఉండాలి సేవకులైన మనము ఐక్యతగా ఉండాలి సుధీర్ గారిని చూసినప్పుడు చాలా సంతోషించాను జాషువా గారిని అదే చాలా మంది బ్రదర్స్ ఇటువంటి టైంలో రావాలి కదా పెద్ద పెద్ద మరి పేర్లు అక్కర్లేదు పెద్ద పెద్ద నాయకులు అక్కర్లేదు మనం 10 మంది ఉంటే చాలు 20 మంది ఉంటే ప్రభు అంటాడు మీలో ఒకరు 1000 మందిని పాలకులేదు ఇద్దరైతే 10,000 మందిని పాలకులేదు మనం ఇద్దరము 10,000 మందితో సమానం కదా పాత నిబంధనలో ఒక దూత 185,000 మందిని అతమారుస్తారు దేవుడు మనకు గొప్పశక్తి ఇచ్చారు కనుక మనం ధైర్యంగా ఉండాలి ఐక్యతతో ఉండాలి ప్రేమలో ఉండాలి ఆ విధంగా మనం నిలబడితే దేవుడు మనం దీవిస్తాడు ఆశీర్వదిస్తాడు
సమీక్షల అధ్యక్ష గారు కొన్నారు గంటకు ముందు తెలంగాణ నుండి గురుస్వామి ఇంకొకరు ఇంకా ఆయా ప్రాంతాల నుండి వచ్చిన సహదేవ్ గారు దేవునికి స్తోత్రము కలుగును గాక. చిన్న చిన్న దైవజనులందరికీ కూడా నా హృదయపూర్వక వందనాలు. కొంచెం నా మాటలు కొద్దిగా ఫోర్స్గా ఉంటే దయచేసి ఏమంటే పక్కండి. అలవాటు చొప్పున స్పీడ్ పెంచే కొంది వాయిస్ పెరిగిపోయినది. నేను TV9లో ఇది బ్రేకింగ్ న్యూస్ లాగా చూపిస్తుంటే అక్కడే కనపడింది ఆ వేషధారణ, ఆ నటన. సోదరుడు ఇప్పుడు అన్నారు కదా, నటించేది బయటికి వెళ్ళిపోయింది. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అంటే నటింపజేసే ఆత్మ ఆమెలో ఉండబట్టి బయటికి వెళ్ళిపోయింది, కింద పడిపోయింది. మనలో కూడా కొన్ని ఉన్నాయండి లోపాలు. ఏమంటే ఎవరైనా పాస్టర్ గారు ప్రార్థన చేస్తే కింద పడితే తప్పు అంటారు. అంటే పాస్టర్ గారు నెట్టేసాడే అయింది. ఈ మాటలు మాట్లాడితే మానేసేయండి. ముందు ఎదుటి చులకన కాకుండా ఉంటాం. దేవుడు ఒకరికి ఒక్కొక్కరికి ఒక్కొక్క ఆత్మనిస్తాడు. అనేక రకాల మన రుచులు చూస్తూ ఉంటాం. ఆత్మానుసారమైన అనుభవాల్లో ఎన్నో రుచులు చూస్తూ ఉంటాం మనం. వాటిని మనమే విమర్శించుకోవడం మానేయండి. కొద్దిగా జరిగిన విషయం గురించి నేను మాట్లాడతాను. ఇప్పుడు TV9లో వచ్చినా, ఇంకో ఛానల్ వచ్చినా, ఇంకో ఛానల్ వచ్చినా సరే, ఇది మత విశ్వాసానికి సంబంధించిన దాన్ని డ్యామేజ్ చేసే హక్కు భారతదేశంలో ఎవ్వరికీ లేదు. మత విశ్వాసం, నా మత విశ్వాసం రాకుంది. సోదరుల దగ్గరికి అనేక మంది ప్రార్థన చేసుకోవడానికి వస్తాం. వాళ్ళ విశ్వాసం బట్టి వాళ్ళకి స్వస్థత కలుగుతాయి, వెళ్ళిపోతాయి. అంతేగాని దీన్ని ప్రత్యేకించి ఒక ఛానల్ వచ్చి దాన్ని ఫోకస్ చేసి క్రైస్తవ మత విశ్వాసాన్ని డ్యామేజ్ చేయాలని చూస్తే అది TV9 కావచ్చు, ఇంకొకటి కావచ్చు, ఇంకోటి కావచ్చు. వాటిని క్రైస్తవుడు అనే కూడా చూడకుండా మానేస్తే పోయింది. వాళ్ళ PRP రేట్ డౌన్ అయిపోయింది. మన మత విశ్వాసాన్ని డౌన్ చేసినప్పుడు వాళ్ళ మత విశ్వాసాన్ని, అంటే వాళ్ళ యొక్క ఆర్థిక లావాదేవీలకు సంబంధించిన ఛానల్స్ డౌన్ చేస్తే సరిపోయింది. ఆ రోషం పౌరుషం మనలో ఉన్నారు. TV9 వచ్చి ఇక్కడికి వచ్చేసి బ్రదర్ ఏ మాత్రం కూడా, సిస్టర్ గారిని బ్రదర్ గారిని ఏ మాత్రం భయపడలా. నేను చూసింది ఏంటంటే, ఎవరో ఒక సంఘ పెద్ద ఎవరు అన్నారు, ఏ మీ దగ్గర డబ్బులు ఎంత వస్తుంది చేస్తారంటే, మా దగ్గర ఒక రూపాయి తీసుకున్నారు. ఆత్మ బయటికి తీయంటే పోయిన ఆత్మను మళ్ళీ తీసుకొచ్చి చూపిస్తారా? ఆత్మ అనేది కళ్ళ కనబడిద్దా? అరే గాలి వేస్తుంది, కళ కనబడిద్దని చూపించండి, కనబడిద్దా? ఆ మాత్రం సెన్స్ కూడా లేకుండా ఛానల్స్ ఎక్కడుతున్నారు వీళ్ళు? నేననేది ఎవడ మతం వాడిది, ఎవడ విశ్వాసం వాడిదండి. వాడి మతం గొప్ప, వాడు నమ్ముకున్న దేవుడు గొప్పడైతే మనం నమ్ముకున్న దేవుడు మనకు గొప్ప. ఇక్కడికి వచ్చేసి రాతాంతరం చేయాల్సిన అవసరం లేదు. క్రైస్తవులందరూ కూడా జ్ఞాపకం చేసుకోవాల్సిన ఈ సందర్భంలో ఏంటంటే, TV9 అనే ఛానల్ ఎంత వరస్ట్ ఛానల్ అనేది ఇక్కడ మనకు కనబడుతుంది. అంటే TV9లో వచ్చే ప్రతి న్యూస్ కూడా ఫేక్ న్యూసే. మీరందరూ చెప్పాల్సింది ఏంటంటే, సంఘాలు అమ్మా TV9 చూడవాలి ఫేక్ న్యూస్ అని చెప్పండి. బాగా చేశారు. మాకు TV9 వద్దు అని చెప్పాలన్నమాట. ఎందుకంటే ఎవరికైనా సరే TV9, నేను అనుకున్నా ఉత్తమ సమాజం కోసం నేను శ్రమ పడుతున్నాను. TV9 స్కూలింగ్ వస్తా ఉంటుంది నూతన సమాజం కోసం, ఉత్తమ సమాజం కోసం. ఏంటి ఇంకోటి ఏమని పెడతాడు, కట్నం తీసుకునేవాడు గాడిద అంటారు. మరి వీళ్ళని ఏమంటారు? వీళ్ళు చేసే లోపాలు ఉన్నాయి. నేను మళ్ళీ మాట్లాడతాను. TV9 ఎన్ని రకాల లోపాలు ఉన్నాయో అవి నేను చెప్తా. ఇప్పుడు మిగతా ఛానల్స్ వాళ్ళు వస్తే అప్పుడు చెప్తాను. TV9 అనే ఛానల్ వాళ్ళు ప్రకటించే ప్రతి న్యూస్ కూడా ఖచ్చితంగా ఉన్నది ఉన్నట్టు ప్రకటించే న్యూస్లు కాదు. వాళ్ళు ఇష్టానుసారమైన న్యూస్ చెప్పుకుంటూ పోతూ ఉన్నారు. అంటే
క్రైస్తవ విశ్వాసాన్ని డ్యామేజ్ చేసే న్యూసన వాళ్ళకి కావాల్సింది సమాజములో మరి ప్రజల అవసరతల నిమిత్తం ప్రజల అక్కర్తల నిమిత్తం ప్రజల బాధల నిమిత్తం చెప్పాల్సింది ఈ సొసైటీ ఈ యొక్క ఛానల్స్ ఉన్నాయి సోషల్ మీడియా ఎందుకు ఉందరా బాబు అంటే ఒక మనిషి ఎన్ని రకాల బాధలు అనుభవిస్తున్నాడు దాని గురించి చెప్పు గవర్నమెంట్ ఏం చేస్తుంది దాని గురించి చెప్పు గవర్నమెంట్ యాంటీగా ప్రజలకు యాంటీ ఏం చేస్తుంది దాని గురించి చెప్పు చేతలైతే అంతేగాని మత విశ్వాసాన్ని డ్యామేజ్ చేస్తే నీ ఛానల్ డ్యామేజ్ అయిపోయింది బైబుల్ చెప్తుంది కదా ఎవరు తీసుకున్నా మనం సామెతలు మన పెద్దలు అంటారు ఎవరు తీసుకున్న కోతులో హామాన్ అనేవాడు పోయి తీసుకున్నాడు అంటే ఐ మీన్ ఉరితాడు కొంత అడుగులు వేసేద్దాము ఈ ఒడ్డుకాయలు ఉరిదిస్తే వేయడం వెనగడైతే అనుకున్నాడు లాస్ట్ కి ఏ ఉరికొయ్యి అయితే సిద్ధపరుచుకున్నాడు హామాను అది వాడికే పడింది ఆమేన్ హల్లెలూయా సో అందుకనే క్రైస్తవులందరూ కూడా ఈ సందర్భంలో జ్ఞాపకం చేసుకోవాల్సిన మాట ఏంటంటే TV9 న్యూస్ ని బ్యాన్ చేయాలి అనే దృఢ సంకల్పంతో ఉంది ఒకరు కూడా ఎవరు కూడా సంఘాలు మనం బోధించాల్సిందే TV9 ఈస్ ద ఫేక్ ఛానల్ అని చెప్పండి అందరు కరెక్ట్ న్యూస్ కాదు కరెక్ట్ న్యూస్ ఛానల్ కాదు న్యూస్ దేనికంటే ఉపయోగించేది ప్రజా సమస్యల మీద పోరాడేదే నిజమైన న్యూస్ ఛానల్ ఏముంది ఇప్పుడు ఏం చేస్తున్నారు సేవకుడు ఇక్కడికి వచ్చి తన ఆస్తి పాస్తులు అమ్ముకొని దేవుని కొరకు త్యాగపూరితంగా ఇక్కడికొచ్చి యథార్థంగా సేవ చేస్తుంటే ఆ సేవకుడి మీద బురదానికి ఎక్కడ సిగ్గులేదు ఇప్పుడు ఆమె ఊరు రమ్మన్నారు ఇక్కడికి నటించడానికి ఇది కూడా నేరమే చట్టప్రకారం నేరం అండి యాక్టింగ్ చేసి క్రైస్తవ మతాన్ని డామేజ్ చేయడానికి వచ్చిన ఆ స్త్రీ మీద మనం కంప్లైంట్ చేయాలి కఠిన యాక్షన్ తీసుకోవాలా ఎవరు రమ్మన్నారు ఇక్కడికి నీకు విశ్వాసం లేనప్పుడు ఎవడు రమ్మన్నాడు ఇక్కడికి ఎవడొచ్చి యాక్టింగ్ చేయమన్నాడు ఇంకొక చోటికి యాక్టింగ్ చేస్తావా దయ్యాలు వదిలిచ్చేది క్రైస్తవులేనా ఇంకా వేరే వాళ్ళు లేరా అయ్యమంటారైతే నేను అంటాను మన విశ్వాసముతో మనం ప్రార్థన చేసినప్పుడు దురాత్మలు పారిపోతాయి ఇది వాక్యం మనం నమ్మిన సిద్ధాంతం ఇది అలానే కొన్ని కొంతమంది ఏం చేస్తారంటే దర్గాల దగ్గరికి వెళ్ళి చక్కగా ముస్లిం సోదరులు నేను అన్నానని కాదు వాళ్ళు మనం ఒకటే వాళ్ళ దగ్గరికి వెళ్ళి దయ్యాలను వదిలించుకోవడానికి అంతరాలు తంత్రాలు మంత్రాలు తాగిత్తులు కట్టించుకుంటారు వాళ్ళ దగ్గరికి వెళ్ళి చేయమని చూద్దాం లాగి కొడతారు చేస్తారా చేస్తారంటే వాళ్ళంటే బయటకు తీయమను ఏమైపోయిందంటే రాను ఏమైందంటే కమర్షియల్ అయిపోయింది ప్రజా శ్రేయస్సు కొరకు పాటు పడాల్సిన ఛానల్స్ ప్రజల్ని భయభ్రాంతులకు గురి చేసే పరిస్థితికి దిగదార్చిపోయింది ఛానల్ అనేది సో అందుకనే ఇంకా నేను అంత నేనే మాట్లాడితే మిగతా కూడా ఉన్నారు మీకు వచ్చేస్తాను మళ్ళీ మాట్లాడతాను సందర్భం వచ్చినప్పుడు దీన్ని ఖచ్చితంగా నేను ఖండిస్తున్నాను నేనున్నంత వరకు అంటే దేవుడు నాకు ఆయుష్కాలం ఇచ్చినంత వరకు క్రైస్తవుల మీద ఎక్కడ దాడి జరిగినా సరే ఫస్ట్ నేనే ఉండాలని కోరుకుంటాను నేను ఫోన్ చేసినప్పుడు బ్రదర్ గదే చెప్పాను బ్రదర్ మీరు భయపడకండి చాలా మంది ఉన్నారు మీ పక్కన నిజంగా అనుకోకుండా చూడండి ఎంతమంది వచ్చారు వచ్చిన వాళ్ళందరికీ నా నిండు వందనాలు రాని వాళ్ళకి ఇంకొంచెం వందనాలు ఎందుకంటే వాళ్ళు ఎంత గొప్ప వాళ్ళు నా మీద కాదు పిడుగు పడింది ఆ నెలలో దుప్పుడు ముసుకొచ్చుకునే బ్యాచ్ ఇది ఒక బ్యాచ్ ఆ బ్యాచ్ లో దురాత్మ పవర్ రాను చేయాలి మనం కూడా దేవుడి మాటలు దీవించుగాక మంచిదండి నేను చిలకలూరుపేట నుంచి వచ్చానండి ఆరాధ్య టీవీ ఛానల్ చైర్మన్ గా పనిచేస్తూ ఉన్నాను చర్చి కూడా నడిపిస్తూ ఉన్నాను సరే పాస్టర్ గారి మీద జరిగినటువంటి ఈ యొక్క మీడియా దాడిని క్రైస్తవ సమాజం అంతా వ్యతిరేకించాలి క్రైస్తవ సమాజం అంతా ఆ మీడియా సంస్థలను వ్యతిరేకించాలి ఆ మీడియా సంస్థలు కావాలని పాస్టర్ గారి మీద మరి ఆరోపణలు చేశారు చాలా బాధాకరమైనటువంటి విషయం అండి చూడండి మరి బోనాల దగ్గర జాతరల దగ్గర మరి ఎన్నో ప్రవచనాలు చెప్పేటువంటి ఆ యొక్క హైందవ ధర్మాన్ని ఇదే టీవీ నేను ప్రసారం చేస్తుంది మరి మాకు అభ్యంతరం లేదండి మీరు ప్రసారం చేయడంలో మాకు ఎటువంటి అభ్యంతరం లేదు కానీ మేము నమ్మినటువంటి మత సిద్ధాంతాన్ని మీరు మా యొక్క ప్రాంతంలోకి ఈ ప్రాంతంలో కేవలము మరి పాస్టర్ గారు పరిశుద్ధుల ప్రాంతం అండి పరిశుద్ధులు నివసించేటువంటి ప్రాంతం వాళ్ళందరూ పరిశుద్ధులందరూ వచ్చి ప్రార్థన చేసుకునేటువంటి ఈ యొక్క ప్రాంతాన్ని మీడియా సంస్థల ప్రతినిధులు అందరూ దాదాపు ఒక 20 మంది వచ్చి వాళ్ళు ఎక్కడ పడితే అక్కడ మరి షూట్ చేసి ఎక్కడ పడితే అక్కడ నుంచొని అపవిత్రత పరిచారండి ఈ యొక్క ప్రాంతాన్ని మరి దాన్ని మరి నేనైతే అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి సమాజం అంతా
ఖండించాలనేసి నేను కోరుతూ ఉన్నాను. ఇది కేవలం రత్నకుమార్ గారి పాస్టర్ మీద జరిగిందే కాదండి, క్రైస్తవ సమాజం మీద వారు ఒక కుట్ర, వాళ్ళు ఒక విషయాన్ని నింపుకొని ఆ విషయం అంతా కక్కాలని చూస్తూ ఉన్నారు. మరి ఈ యొక్క సంఘటన ఆంధ్ర అదేవిధంగా తెలంగాణ ప్రాంతంలో ఉన్నటువంటి క్రైస్తవ సంఘాలందరూ కూడా ఖండించి మీరందరూ రెస్పాండ్ అవ్వాలనేసి మరి నేను కోరుతూ ఉన్నానండి. ఈ యొక్క అవకాశాన్ని ఇచ్చినటువంటి పెద్దలకి మరి నేను కృతజ్ఞత తెలియపరచుకుంటూ ఉన్నాను. థ్యాంక్ యూ జీసస్. సమయంలో దైవ సేవకులు అంటే ఒకరికొకరు పరిచయాలు తక్కువ కాబట్టి ఎవరైతే ముందుకు వస్తారో వారు మీ పేరు చెప్పి ఆలోచన చెప్తే మీ వాళ్ళు కూడా తెలుసుకుంటారు, తెలుసుకొని మీ అభిప్రాయాలు వ్యక్తపరచవచ్చు. ప్రభు నందు ప్రేమైన దేవుని బిడ్డలకు ప్రభు నామముల వందనాలు. ఈ ప్రోగ్రామ్ లైవ్ తీసి అనేకులకు చూపించండి. ఎందుకంటే నేను వచ్చినటువంటి టీవీ నైనాలు వాళ్ళ దగ్గరికి మనం పోలా, వాళ్ళ దగ్గరికి మనం పోలా, నిస్వార్థంగా అనేకులకు మేలు జరగటానికి ఊరిని, పుట్టిన గ్రామాన్ని, స్నేహితులను అందరినీ వదిలేసుకొని ముక్కు మోకు మెరగినటువంటి వారి కొరకు ఇక్కడికి వచ్చి సేవ జరిగిస్తూ దురాత్మలు పట్టిన అనేకులకు విడుదల కలగ చేస్తూ కుటుంబాలకు శాంతిని చేకూరుస్తున్నటువంటి రత్నకుమార్ మీద వారు వేసినటువంటి యాక్షన్, నేను యాక్షన్ చేశానంటే నీకే అవసరం, నీ ఇంటి దగ్గరికి వచ్చామని అడిగాడా, నీ ఇంటి దగ్గరికి వచ్చామని నీకు దురాత్మను వదిలిస్తానా అని అడిగాడా, అసలు నీకేం సంబంధం? చేతనైతే మేలు చేయి లేకపోతే లేదు. బైబుల్ ప్రకారంగా చదవండి, అపోస్తుల కార్యము 8:7 బైబుల్ ప్రకారంగా మేము వచ్చి చదవండి. 8:7 మేము బైబుల్ ప్రకారంగా వచ్చాము, నమ్మాము, బాప్టిజం పొందాము, దేవుని సేవ చేసుకుంటూ ఉన్నాము. మీ దగ్గరకు వచ్చి మీ అన్యాయం చేయదని అడగలేదే. సేవ చేసుకుంటున్న వాడిని, నేను బాధల్లో ఉన్నాను, నేను కష్టాల్లో ఉన్నాను, నేను శోకములో ఉన్నాను, నా పిల్లలకి దెయ్యం పట్టింది, నా కూతురుకు దెయ్యం పట్టింది, ఎక్కడో కాలేజీలో చదువుకునే పిల్లలు ఇలా జరిగిందని చెప్పి నువ్వు వచ్చావు. నీ దగ్గరకు మేమే రాలేదే, రత్నకుమార్ రాలేదే. మా బైబుల్ ప్రకారంగా, మేము నమ్మిన దేవుని ప్రకారంగా, మేము సర్వ సత్యం కొరకు మేము ఇల్లుని, గూడుని, అన్నదమ్ములు అందరినీ వదిలేసుకొని డబ్బు ఖర్చు పెట్టుకొని మా యొక్క ఆ కష్టం అనుకోకుండా రేయబొగులు ప్రార్థన చేసి కొన్ని కుటుంబాల కొరకు ప్రయాసపడుతున్నాము. సమాధానం కొరకు, రక్షణ కొరకు, స్వస్థతల కొరకు ప్రయాసపడుతున్నటువంటి రత్నకుమారి మీద నీ వేషమేంటి, నీకు అవసరమేంటి? చదవండి అపోస్తలు కార్యము 8:7 అనేకులను పట్టిన అపవిత్ర ఆత్మలు పెద్ద కేకలు వేసి వారిని వదిలిపోయెను. పక్షవాయువు గల వారును, కుంటివారును అనేకులు స్వస్థతలు పొందిరి. చప్పుడు కొట్టండి ఒకసారి మన బైబిల్కు, మన దేవునికి. ఏం చేస్తుంది ఈ టీవీ దైనోడు? ఎవరికైనా మేలు చేస్తుందా? నీ స్వలాభం కోసము నువ్వు వీడియో తీసుకో, ఏదైనా చేసుకో, నిస్వార్థంగా సేవ చేస్తున్నా. సేవకుల నిమిత్తం మీరు ఎందుకు అలా చేస్తున్నారు? మేము బైబుల్ నమ్మాం, బైబుల్ అధ్యాయం చెప్పాం, వచనం చెప్పాం, బైబుల్ దేవుడు చేసిన కార్యాలు చెప్పాం. ఇప్పుడు నువ్వేం చెబుతావు? నువ్వు చెప్పింది ఏంది? నా కూతురుకు బాగలేదు, నా మా అమ్మాయికి బాగలేదు, నాకు బాగలేదు అని చెప్పి నువ్వు ప్రయత్నం చేసుకున్నావు. నీకు నువ్వు పడ్డావో తీసావో అది నీ ఇష్టం. నువ్వు వచ్చి అడిగావు కాబట్టి ప్రయత్నం చేశావు, పడిపోయావు. నిన్ను నేను యాక్షన్ చేసిన ఆత్మ ఉంది అంటే నీ ఆత్మ ఉంది, నువ్వు ఎక్కడ ఉంటావు? కట్ అయిపోతావు. నువ్వు బ్రతికిందని కాదు, శవంతో సమానం కా. ఒక్కసారి ఆత్మ వస్తుంది, ఒక్కసారి పైకి వెళ్ళిపోతుంది. దురాత్మ ఎన్నిసార్లు అయినా నీ దగ్గరికి వస్తుందని ప్రేమపూర్వకంగా బైబుల్ బట్టి, నేను నమ్మిన నా దేవుని బట్టి నీకు సెలవిస్తూ ఉన్నాను. ఎఫెసీ పత్రిక 6:12 రాయబడదు కదా, ఆ దురాత్మలు ఆకాశంలో సంచారం చేస్తూ ఉన్నవి. ఏ సంచారం చేయటం లేదా, వేలు లక్షలు అంతరాలు అమ్ముకుంటున్నారు.
డబ్బులు తీసుకున్నారు. మేము ప్రార్థన చేసిన రోజు ఏ డబ్బులు తీసుకున్నాం? ఏ డబ్బులు తీసుకున్నాం? ఉచితంగా ప్రార్థన చేసాం, ఉచితంగా పోమన్న దానికి నువ్వు వేసే నేరం అసలు నీకు అవసరమైంది నేరం. దయచేసి బైబుల్ అనుసారంగా ఒక మాట వివరించి వారికి బుద్ధి చెప్పండి. ఈసారి ఏదైనా సరే పెద్దవారు ఉన్నారు, వారు తర్వాత మాట్లాడి యాక్షన్ తీసుకుంటారు. ఇంటి మాటలు దేవుడు దీవించును గాక. ఆమేన్. నా పేరు దైవ ప్రకాష్. నేను విజయవాడ నుంచి వచ్చాను. విజయవాడ క్రిస్టియన్ లీడర్స్ అసోసియేషన్ ఆఫ్ పీస్ మరియు విజయవాడ టీమ్ పాస్టర్స్ ఫెలోషిప్ ప్రెసిడెంట్గా దైవ సేవకులు రత్నం గారి మీద జరిగిన ఈ సంఘటన మా ఫెలోషిప్ తరఫున, ట్రస్ట్ తరఫున దీనిని తీవ్రంగా ఖండిస్తున్నాము. వీడియోలో చెప్పబడిన మాటల్లో కొన్ని విషయాలు. ఒకటి, ఇందాక దైవజనులు చెప్పిన మాట ఏంటంటే లలిత్ సంథింగ్ ఏదో పేరు చెప్పారు, ప్రవీణ్, లలిత్ కుమార్ ప్రవీణ్, వీరిద్దరూ కలిసి చేసిన పన్నాగంలో టీవీ 9ని అడ్డం పెట్టుకొని పాస్టర్ గారిని బలి చేశారన్న మాట కనపడుతుంది వారు చెప్పిన సాక్ష్యం. అంతే కదా మొదటి పాయింట్. రెండవది ఏంటంటే దయ్యాలు మా మేము యాక్టింగ్ చేసామన్నారు వాళ్ళు వచ్చి, ప్లస్ హ్యూమన్ రైట్స్ సంబంధించిన ఒక స్త్రీ కూడా అక్కడికి వచ్చారు. అవును కదండి, వాళ్ళు వచ్చారు. తర్వాత పోలీసులు దీని విషయంలో కూడా చాలాసార్లు వారితో మాట్లాడారు. అంటే దీన్ని బట్టి ఏంటంటే ఈ దైవజనుడిని ఇక్కడ బదలాం చేయాలన్న ఉద్దేశంతోనే వారు మూకుమ్మడిగా దైవజనుడి మీద దాడి చేశారు అన్న విషయం అర్థమవుతుంది. అది మనం గమనించాలి. మూడవ మాట ఏంటంటే, మూడవది ఏంటంటే పాస్టర్ గారిని ఫేక్ పాస్టర్ గారు అన్నారు. ఆయన పాస్టర్ గారిని కొన్ని సంవత్సరాల నుంచి ఇక్కడ సేవ చేస్తున్నాడు. ఆయన సర్టిఫికెట్ ఉన్న పాస్టర్ గారు, చర్చి ఉన్న పాస్టర్ గారు, ఇక్కడ సంఘం ఉన్న పాస్టర్ గారు, ఈ గ్రామంలో కాదు మరో గ్రామంలో కూడా పనిచేస్తున్న సేవకుడు, మనం అందరం ఇక్కడ ఫెలోషిప్లో ఉన్న సేవకులము, మరి ఈయన ఫేక్ పాస్టర్ గారు ఎలా అయ్యాడు అంటే దీని అర్థం ఏంటంటే వీరందరూ కలిసి ఏం చేశారంటే పాస్టర్ గారిని ఫేక్గా తయారు చేయాలి, ఈయన్ని ముందు పెట్టాలన్న ఉద్దేశంతో ఒక పన్నాగంతో మోసంగా ఇక్కడికి వాడు వచ్చారు. కాబట్టి నేను ఒకటే మాట చెప్తున్నాను, మోసపోకడి దేవుడు విక్రింప. కాబట్టి దేవుడు రత్నకుమార్ని భారతదేశం అంతా దేవుడు వాడుకొనుడు గాక. దేవుడు ఈ సంఘమును మరిన్ని గ్రామాలకు విస్తరింప చేయునుగాక. విషయం ఏంటంటే వారు మనల్ని బయటికి తీసుకొచ్చారు కాబట్టి మనవేంటో చూపెడదాం, మనవేంటో తెలియచేద్దాం, మనవేంటో వారికి ఉదాహరణగా వారికి నిష్పక్షపాతంగా వారికి తెలియచేద్దాం. అందుకే నేనేమంటున్నానంటే మోసపోకుడి దేవుడు వెక్కిరింపబడడు. దేవుడు ఈ సేవకుడిని ఇంకా 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 దేవుడు బలపరచును గాక. ఈ సమయంలో దైవజనుని యొక్క కోసం ఇంతమంది మనం వచ్చాం, ఎక్కడెక్కడి నుంచో వచ్చాం, బ్రదర్ వచ్చారు, ఫెలోషిప్ నాయకులు వచ్చారు, స్టేట్ లీడర్స్ వచ్చారు, రకరకాల వాళ్ళు వచ్చారు. ఇంకా ఒక విధంగా చెప్పాలంటే నా కేడర్ గురించి చెప్తే ఇంకా మామూలు ఉండదు, బాగోదని చెప్పట్లేదు నేను, అంతే బాగోదని చెప్పట్లేదు. కానీ విషయం ఏంటంటే అర్థం చేసుకుందాం, దేవుడు సేవకులను బలపరుస్తున్న సందర్భంలో నేను ఒక మాట జ్ఞాపకం చేస్తాను. ఆవిడ ఫేక్ పాస్టర్ గారు అందు కాబట్టి వాస్తవం చెప్పాలంటే ఫేక్గా ఆలోచన చేసి వచ్చింది ఆ అమ్మాయి. కాబట్టి ఒక మాట నేను చెప్తున్నా మనం అనకూడదు, కానీ పాజిటివ్గానే ఆలోచించాలి. కానీ ఈ సందర్భంలో జరిగిన మాట ప్రకారం దేవుడు ఆ బిడ్డలో నుంచి దెయ్యం వెళ్ళిపోయింది కదా, అది యాక్టింగ్ చేసే దెయ్యం అనుకుంటారు కదా, అది యాక్టింగ్ చేసే దెయ్యం, యాక్టింగ్ చేసే దెయ్యం అక్కడి నుంచి వెళ్ళిపోయింది. కాబట్టి బైబిల్ ఒక మాట ఉంది, వెళ్ళిపోయిన దెయ్యం మరలా వస్తే ఏడు దెయ్యాలు వస్తాయంట. కాబట్టి అర్థం చేసుకోండి, ఈయన ఫేక్ పాస్టర్ గారు కాదు, ఈయన నిజాయితీ కలిగిన దైవజనుడు, కొన్ని సంవత్సరాల నుంచి ఇక్కడ పనిచేస్తున్న దైవజనుడు. పాస్టర్ గారు కూడా చాలా జాగ్రత్తగా మాట్లాడారు ఆ రోజు ఈ వీడియోలో నేను విన్నాను. కాబట్టి
తప్పకుండా మనం పని చేసే చోట మనకి మంచి సాక్ష్యం ఉండాలి సేవకునికి కాబట్టి నేను ఒక మాట తెలియజేస్తున్నా ఏంటంటే మొదట వాక్యం చెప్పండి దేవుడు అన్నిటిని బాగు చేస్తాడు 38 సంవత్సరాల నుంచి రోగి అక్కడ ఉన్నప్పుడు దేవుడు వాని పాపములను క్షమించి రోగమును ఏం చేశాడంట బాగు చేశాడు కాబట్టి ఎవరైనా వచ్చినప్పుడు మొదట మనం దేవుని వాక్యం అందిద్దాం దేవుడు వారికి పరిశుద్ధత ఇచ్చి దేవుడు వారిని బాగు చేయును గాక ఆమేన్ ఈ సమయంలో రత్నం గారిని జరిగిన ఈ సంఘటనను బట్టి మన నాయకులుగా ఆంధ్రప్రదేశ్ లో తెలంగాణ సేవకులుగా ఈ దాడిని మేము ఖండిస్తూ ఉన్నాం మా మనోభావాల దృశ్య టీవీ 9 అనే ఒక ఈ ఒక రిపోర్టర్స్ యాజమాన్యం అందర్ని మనం అంటలేదు కానీ ఈ లలిత్ ప్రవీణ్ అనే వారు ద్వారా వారిద్దరూ కలిసి హ్యూమన్ రైట్స్ ఆ స్త్రీ కూడా వచ్చి ఏం చేశారంటే పాస్టర్ గారిని ఇక్కడ ఎలాగైనా పాడు చేయాలి ఎలాగైనా దీనిని ఇతను ఇక్కడి నుంచి పంపించిన ఉద్దేశంతో ఒక పన్నాగంతో మోసంతో వచ్చారు కాబట్టి దేవుడు ఆ మోసాన్ని మనకు అందరికీ కూడా చూపెట్టాడు అయితే రోషము కలిగిన ఏరియాల దైవజనుల నుంచి ఉన్నాడు తప్పుకోలేదు కదా తప్పుకోలేదు వస్తున్నాను పదండి అన్నాడు ధైర్యంగా మాట్లాడాడు ఆ ధైర్యానికి దేవుడు ఇచ్చిన ఆ మేలును బట్టి దేవునికి స్తోత్రాలు తెలియజేస్తూ దేవుడి సేవకుని బలపరచును గాక దేవుడి సేవకుని ఇంకా గొప్ప అభివృద్ధిలోనికి తీసుకొని వచ్చును గాక ఇంకా ఎంతకంటే ఇదే గ్రామంలో పెద్ద మందిరం కట్టబడుదురు గాక ఇదే TV9 వచ్చి వారి ఇంటర్వ్యూ తీసుకొనుడు గాక థ్యాంక్ యూ దేవుడి నామముకు స్తోత్రం కలిగిన గాక ఇప్పటి వరకు తోటి దైవజనులు చాలా ధీటైనటువంటి సమాధానాలు ఇవ్వడం అనేటువంటిది క్రైస్తవులకి ఇది గొప్ప సవాల్. మరి ఈ సమయంలో మన మధ్య వచ్చినటువంటి దైవజనులు వికేఆర్ గారు కూడా లోపలికి రావాలని వారిని ప్రేమతో ఆహ్వానిస్తున్నాం. ఇంకా ఎవరన్నా దైవజనులు మాట్లాడుతున్న వారు ఉంటే జేమ్స్ గారు దేవునికి మహిమ కలుగుగాక. మత్తయి సువార్త 5:11 చూస్తున్నాం, మీ మీద అబద్ధంగా చెడ్డమాట పలికినప్పుడు మీరు ధన్యులు, పరలోకమని మీ ఫలము అధికమగున అన్నారు. కాబట్టి చాలా సంతోషం. దేవుడు మరి చివరి రోజుల్లో ఉంటున్నా కాబట్టి సేవకులంగా కొంత మనం అప్రమత్తంగా ఉండాలి. రత్నకుమార్ గారు కూడా చక్కగా వాళ్ళతో ఫోన్ సంభాషించారు. 2008 అనుకుంటా హైదరాబాద్ అప్పుడు సేవ చేస్తున్నాను. అక్కడ ఏమైందంటే మన్నా చర్చిలో పనిచేసే పాస్టర్ గారిని మా అమ్మాయికి బాగలేదని చెప్పేసి ఆత్మలో తీసుకెళ్ళిపోయి చంపేసి సమాధిలో పడేశారు. మరి గుర్తుంటే గుర్తులేదు. కాబట్టి ఈ రోజుల్లో అంతా కూడా మరి చూస్తున్నాం బయట బాగాల పరిస్థితులు. ఎవరు వచ్చినా కూడా వాళ్ళు ఎవరు ఏంటి మొత్తం వాళ్ళ బ్యాక్గ్రౌండ్ తెలుసుకోవాలి. వాళ్ళు తెలుసుకొని మొత్తం పరీక్షించిన తర్వాతే లోపలికి అనిపిస్తే బాగుంటుంది. రెండోది ఎవరు పిలిస్తే వెంటనే వెళ్ళిపోమాక. ఈ రోజుల్లో అంతా తప్పు పట్టాలి క్రైస్తవుల్ని తలకిందులు చేయాలని చెప్పేసి అనేక ప్రయత్నాలు. ఎందరు తెలుసు జగన్మోహన్ రెడ్డి గారిని అటు ఇటు మరి ఆయన్ని ఉక్కిరి బిక్కిరి చేయాలని చెప్పి అన్ని చూస్తున్నాడు కదా అన్ని పార్టీల వాళ్ళు, క్రైస్తవులు కూడా. ఎందుకంటే ఆ బయట మన దేశం జరుగుతున్న పరిస్థితులు అన్ని చాలా భయంకరంగా ఉన్నాయి. వచ్చే రోజుల్లో ఇంకా కఠినంగా మారబోతున్నాయి. కాబట్టి ఒకటే చెప్పదలుచుకున్నాను, క్రైస్తవులుగా ఒక కాకి చూసి మనం నేర్చుకోవాలి. ఒక కాకి చచ్చిపోతే ఎన్ని వస్తాయి కాకులు? 100 వస్తాయి. కాబట్టి నేను నిలిచేది ప్రార్థన చేస్తున్నాను, ఏ జిల్లాలో ఆ జిల్లాలో చక్కగా ర్యాలీస్ చేస్తే బాగుండేది. ఏ పాస్టర్ కా పాస్టర్ క్రైస్తవత్వంలో 100 ఉంటే, ఇప్పుడు క్రైస్తవత్వంలో 100 పాస్టర్లు ఉంటే 100 90 దయాలు ఉండేవాళ్ళే. కాబట్టి వాళ్ళందరూ బయట ఉన్నవాళ్ళు. నేను కూడా IHRC ఇంటర్నేషనల్ హ్యూమన్ రైట్స్ జెనీవాలో స్టేట్ మెంబర్ అని, దాని ప్రెసిడెంట్ గారు రాఘవన్ గారు కడప, వైస్ ప్రెసిడెంట్ గారు దహింస్ అగ్ని థామస్ గారు. వాళ్ళు ఏం చెప్పారంటే వీళ్ళు నిలబడి మాట్లాడండి, ఖచ్చితంగా మనం చేద్దాము, అందరం ముందుకు వెళదామని చెప్పారు. కాబట్టి ఈ ఇట్లా శాంతి రాలి అన్ని చేసినప్పుడు ఏంటంటే వాళ్ళకి భయం రావాలి. అరే క్రైస్తవులు జోలికి వెళ్తే మరి మమ్మల్ని కూడా వాళ్ళు వన్నీరు రా అని చెప్పేసి నెహ్రూ గారు చెప్పిన మాట గుర్తు రావాలి అందరికి. ఈ యొక్క క్రైస్తవులు నిద్రిస్తున్నా సుధారు. కాబట్టి దయ్యాలు అనే బోధ హైందవత్వంలో ఉంది, ముస్లింలో ఉంది, క్రైస్తవంలో ఉంది, అన్నింటిలో ఉన్నాయి, అందరిలో ఉన్నాయి. మంత్రి గారిని ప్రధానమంత్రి ఎవరైనా సరే తాగితో పట్టుకుంటారు.
వాళ్ళు ఇప్పుడు పూజ చేసుకునే కారణం ఏంటంటే ఆ అపవాది ఆ శక్తులు వాళ్ళు చేయకుండా ఉన్నారు. క్రైస్తవులు మనం ప్రార్థన చేస్తాం కాబట్టి మనం దీన్ని గుర్తిరిగి సేవకులంగా చాలా మరి డిసర్నింగ్ స్పిరిట్ కలిగి మనం ముందుకు వెళ్ళాలి. ఎవరు పెడితే పిలిచారు వెళ్ళిపోవడం, లేదా కొత్త వాళ్ళు వచ్చినప్పుడు మనం జాగ్రత్త చూడటం, కొన్ని కొన్నిసార్లు ఇలా గ్యాదర్ అయినప్పుడు కూడా అపవాది వాళ్ళు వచ్చేసి ఒకరి బాంబు దాటి మనం ఏం చేస్తాం. కాబట్టి ఇటువంటి మీటింగ్ అప్పుడు కూడా మనం జాగ్రత్తగా ఉండాలి, అందరినీ పరీక్షించాలి, ఎవరు వస్తారు ఎవరు పోతున్నారు అని కూడా ఒక కన్నేసించాలి. కాబట్టి నేను ఇది లైవ్ అంతా చూస్తూ ఉన్నాను, హృదయం బాగా మండిపోయింది. ప్రార్థన చేస్తాను అప్పటి నుంచే చేసి వెంటనే అనేకులకు మరి వాట్సాప్ పెట్టాను, అందరూ ముందుకు రండి వెడదాం బలపడదాం అని చెప్పేసి. కాబట్టి అవకాశం రండి పెద్దలకు. థ్యాంక్ యూ. ఆ పేరు జేమ్స్ భాస్కర్, గుంటూరు మాది క్రాస్ మినిస్ట్రీ మినిస్టర్ అవుతున్నాము. థ్యాంక్ యూ. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. మొదటిగా ఎంతమంది దైవజనులు వివిధ జిల్లాల నుండి తెలంగాణ ప్రాంతం నుండి కూడా రావడం ఇదొక శుభ పరిణామం. క్రైస్తవంలో ఐక్యత అనేది ప్రశాంతంగా పనిచేసేటప్పుడు రాదు, ఏదో ఒక దెబ్బ తగులుతున్నప్పుడు క్రైస్తవంతో కూడా. ఆనాడు అపోస్తల కాలంలో సంఘానికి శ్రమ వచ్చినప్పుడు చల్లా చెదిరైన వారందరూ సువార్త చెప్పుకుంటూ వెళ్ళారు. అదే రీతిగా ఈ ఇలా ఐక్యతలోకి రావడం కూడా చాలా సంతోషం. ఈ విషయాన్ని అయితే మొదటిగా క్రిస్టియన్ జాయింట్ యాక్షన్ కమిటీ సీజేసీ నుండి కూడా మేము తీవ్రంగా TV9 యొక్క తప్పుడు కథనాలను ఖండిస్తున్నాం. ఎందుకంటే వారు చేసిన ఆ వీడియోలో చూసిన మాటలు, ఆ పిక్చర్స్ను చూస్తే అందులో మొదట కుట్రదాగి ఉంది. సెక్షన్ 120B ప్రకారం నేరం, రెండవది చీటింగ్, మోసం దాగి ఉంది. సెక్షన్ 420 IPC ప్రకారం నేరం, మూడవది పర్మిషన్ లేకుండా అక్రమముగా దౌర్జన్యముగా మత సంబంధమైన ప్రార్థనా మందిరంలో ప్రవేశించడం, జరపడటం. సెక్షన్ 295, 295A, 296, 297, 298 ప్రకారం కూడా నేరం ఇది. మూడోది పాస్టర్ గారు తన మత విశ్వాస ప్రకారం ఆయన దేవుని రాజ్య వ్యాప్తి కొరకు పనిచేస్తుంటే మత విశ్వాసాన్ని కించపరచడం కూడా సెక్షన్ 500 IPC పరువు నష్ట దావా కింద కూడా నేరం అవుతుంది. TV9 వారు గతంలో కొన్ని కథనాలు బాగానే ఉండేవి, అది మేమందరం కూడా TV9ని గతంలో ప్రేమించేవాళ్ళు. ఎప్పుడైతే దైవజనులు రత్న కుమారి గారి మీద ఈ తప్పుడు కథనాలు వెనక కొంతమంది మత ఉన్మాదులు ఈ ప్రభుత్వం చేసే మంచి పనులు కావచ్చు, లేదంటే హిందువులు ముస్లింలు క్రైస్తవులు అన్నాదమ్ముల్లాగా కలిసి ఉంటుంటే అది చూసి ఓర్చుకోలేక చెరగొట్టి ఏ విధముగానైనాను రాజ్యాంగ వ్యతిరేక దుష్ట శక్తులు ఈ రాష్ట్రంలో ప్రవేశించి మత కలహాలు సృష్టించి విద్వేషాలు సృష్టించి రాష్ట్రపతి పద పరిపాలన తెచ్చి మనల్ని అణచడానికి చేస్తున్న ప్రయత్నంలో భాగంగానే ఈ TV9 వారు వ్యవహరించారు. వాస్తవానికి ఇందా పాస్టర్ గారు చెప్పారు, వాస్తవానికి వాళ్ళ పేర్లు ఎత్తడానికి కూడా నాకు ఇష్టం ఉండదు. లలిత్ అనే వ్యక్తి కావచ్చు, ప్రవీణ్ అనే వ్యక్తి కావచ్చు, ఎవరు వీళ్ళు TV9 వారికి తెలీదా? వాళ్ళ యూట్యూబ్ ఛానల్స్ చూడండి, లేచినది మొదలుకొని ముస్లింలను క్రైస్తవులను దూషిస్తూ మా మత విశ్వాసాల మీద దాడి చేస్తూ బైబుల్స్ను తగలబెట్టించే బ్యాచ్ వాళ్ళు. వారి మీద పలు కేసులు ఉన్నాయి తెలుగు రెండు రాష్ట్రాల్లో. ఒక నేరగాళ్ళు TV9 చెప్పిన మాట విన్నారు అంటే, ఒక నేరగాళ్ళు చెప్పిన మాటలు TV9 వచ్చిందంటే మరి TV9 వారిని కూడా నేరగాళ్ళ క్రిందకే మరి పరిగణించాల్సి వస్తుంది. అందులో ఎలాంటి సందేహం లేదు. కనీసం ఇంగిత జ్ఞానం కూడా TV9 వారికి లేదు. పాస్టర్ రత్నకుమారి గారి మీద జరిగిన దాడిగా మేము ఇక్కడికి రాలేదు. మేము ఇక్కడికి యావత్తు క్రైస్తవుల మీద, పాస్టర్ల మీద, మా బైబుల్ మీద, క్రీస్తు మీద, మత విశ్వాసం మీద జరిగిన దాడిగా మేము ఇక్కడికి వచ్చాం.
ఈరోజు మేము కొంతమంది ముఖ్య నాయకులు వచ్చాం, పాస్టర్లుగా, ఫెలోషిప్ నాయకులుగా. ఇంకా దీనిని తీవ్ర స్థాయిలో మేము తీసుకువెళ్ళడానికి ప్రతి దైవజనుడు తన సంఘంతో రోడ్డు ఎక్కాడు అంటే ప్రతి సంఘ కాపరి ఈ జరిగిన, గతంలో జరిగిన, ప్రస్తుతం జరుగుతున్న, ప్రస్తుతం ఇంకా జరగబోతున్న కుట్రలను ఎదుర్కోవడానికి మా దైవజనులందరూ వారి వారి సంఘాలతో వారి వారి ప్రాంతాల్లో రోడ్డు ఎక్కితే మీ అడ్రస్ కూడా గల్లంత అయిపోతుంది, మీ అడ్రస్ కూడా గల్లంత అవుతుంది. మేము శాంతి కాముకులం. మేము గతంలో అందరూ కూడా యేసు ప్రభుని తెలియకముందు రౌడీషేటర్లు ఉన్నారు, తీవ్రవాదులు, నక్సల్ భయంకరమైన న్యాయ చరిత్ర వాళ్ళు ఉన్నారు గతంలో. వీరు కూడా గతంలో యేసు ప్రభుని తెలియక దూషించిన వారు. యేసు ప్రభుని తెలుసుకొని ఆ న్యాయ చరిత్రను వదిలివేశారు కాబట్టి ఈ చర్చిలో మన ధైర్యం రాగలిగారు. బైబుల్ చెప్పింది కొట్టమనో లేదా తిట్టమనో చంపమని చెప్పలా. ఒక్క మాట రాసినట్లయితే ఎప్పుడో ఈ ప్రపంచం క్రైస్తవ ప్రపంచం అయిపోయేది. ఎందుకంటే మెజారిటీ ప్రపంచవ్యాప్తంగా క్రైస్తవులు ఉన్నారు, కానీ క్రీస్తు ఒక్క మాట కూడా రాయలా. ఒక్క మాట చాలు, మీరంతా ప్రపంచాన్ని క్రైస్తవులుగా మార్చడానికి కొట్టండి తిట్టండి చంపండి అంటే ఇన్ని మాకు ఈ శ్రమలు ఉండేవి కాదు. ఎందుకని తెలుసా? ఆ మాట రాయలేదు. నా దేవుడు, మా దేవుడు చేతగాని దేవుడు కాదు, దమ్మున్న దేవుడు, ప్రేమతోనే మార్చగలిగిన సమర్థుడు కాబట్టి దమ్మున్న దేవుడు దమ్మున్న గ్రంథంలో దమ్మున్న మాటలు రాశాడు. ఈ దమ్మున్న గ్రంథాన్ని, దమ్మున్న దేవుడిని, ఆ దమ్మున్న దేవుని ప్రకటించే దమ్మున్న దైవజుడిని ఏ దత్తమ్మ కూడా ఏం చేయలేడు, చేయబోలేడు కూడా. తరతరాలుగా జరుగుతున్న దాడిలో క్రైస్తవం విస్తరిస్తుంది, కానీ ఎక్కడ కూడా ఇసుకు ఉరైనంత విశ్వాసం కోల్పోలేదు, సంఘం ఏమి కుంటుపడలేదు, ఇంకా విస్తరిస్తా ఉంది. కాబట్టి టీవీ నైన్ వారు బేషరత్తుగా క్షమాపణ చెప్పాలి. క్షమాపణ చెప్పకపోతే మాత్రం ఆల్రెడీ కేసు ఫైల్ చేసాం, రాత్రి పాస్టర్ గారితో మాట్లాడి కంప్లైంట్ రాయించాం. ఆన్లైన్ ఏపీ పోలీస్ సేవలో కేసు కంప్లైంట్ ఇచ్చాం, రసీదు కూడా వచ్చింది మనకి. మేము మా పక్కన న్యాయం ఉంది, న్యాయం ఉంది కాబట్టి దమ్మున్న దైవజనుడు కానీ కంప్లైంట్ చేశాడు. మీ దగ్గర అన్యాయం న్యాయం ఉంటే రండి, మీరు డిబేట్ పెట్టండి. మన వాళ్ళందరూ కామెంట్లు పెడితే డిలేట్ చేస్తారు దద్దమ్మ. అది టీవీ నేను పాస్టర్ గారి విషయమే టెలికాస్ట్ చేసిన న్యూస్ లో నిజాయితీ ఉంటే నిజమైతే ఎందుకని వందల మంది దైవజనులు టీవీ నైన్కి వ్యతిరేకంగా, కథనానికి వ్యతిరేకంగా పెట్టిన కామెంట్స్ ని డిలేట్ చేశారు? దీనికి జవాబు చెప్పాలి టీవీ నైన్, దీనికి జవాబు చెప్పాలి టీవీ నైన్ వారు. అంటే ఇది టోటల్ గా ఒక కుట్రపూరితంగా, ఒక మోసపూరితంగా, ఒక అమాయకమైన దైవజనుడు అనుకున్నారు. ఆయన చాలా అద్భుతంగా డిబేట్ చేశాడు, ఆయనే ఎదుర్కోలేక ఓడిపోయారు ఆ లైవ్ డిబేట్ లో వాళ్ళు. ఎవరు ఎక్కడైనా సంధించాడా దైవజనుడు, సంధించాడా? మీరు నటించుకొని ఇక్కడికి వచ్చారు, నిజం మీరు అనుకుని నటనగా వచ్చారేమో. నటనే ఒక దెయ్యం, ఈ లోక నటన గతిస్తుందని బైబుల్లో ఉంది. నటించాలి, నటింపజేసేది కూడా ఒక దెయ్యమే. కాబట్టి పాస్టర్ గారి దగ్గరకు వచ్చినప్పుడు ఆ దెయ్యం వెళ్ళిపోయింది. మరి నిజంగా అప్పుడెందుకు మీరు ప్రశ్నించలేదు? ఆమె పడిపోయి కొద్దిసేపు స్పృహ కోల్పోయి తర్వాత లేచి అప్పుడే మీరు ప్రెస్ మీట్ పెట్టవచ్చు కదా, అప్పుడే లైవ్ అవ్వచ్చు కదా. ఒక పూట బయటికి వెళ్ళి ఒక రోజు గడిపి తర్వాత వచ్చి ఇది ఫేక్ అంటారా? ఎంత బడికి సంబంధించండి, ఇదే టీవీ నైన్ వారు కావచ్చు. ఇప్పటి వరకు క్రైస్తవుల మీద దాడులు జరిగాయి, బైబిల్స్ తగల పెట్టారు, పాస్టర్లను కొట్టారు, చర్చిలను కూల్చారు, సువార్తను అడ్డగించారు, దారుణంగా అవమానపరిచారు. మా చర్చిల్లో ఒక అక్రమ త్వరపడి మా మత సంబంధమైన విశ్వాసాల మీద దాడులు చేశారు. ఒక్కరోజైనా మీరు న్యూస్ టెలికాస్ట్ చేశారా టీవీ నైన్ వారు? ఒక్కరోజైనా, ఒక్కరోజైనా మాకు జరిగిన అన్యాయం మీద ఒక్కరోజైనా మీరు న్యూస్ టెలికాస్ట్ చేశారు? టెలికాస్ట్ చేయాల. దాన్ని బట్టి అర్థమవుతుంది ఇప్పుడు ఈ మీడియా అంతా కూడా రాజ్యాంగం మీద దాడి చేయడానికి, రాజ్యాంగాన్ని ఫాలో అప్ చేయడానికి ఏకమైన దుష్టశక్తుల చేతిలో ఉంది. కాబట్టి బైబిల్ ప్రకారం దేవుడు ఇచ్చిన ఆజ్ఞ, ఒక వ్యక్తి సువార్త నమ్మాలన్నా, రక్షణలోకి రావాలన్నా మొదట అతను బట్టిన దయ్యం వదలాలని ఉంది. యేసు ప్రభు 12 శిష్యులను ఏర్పాటు చేసినట్టు మొదటగా అపవిత్రాత్మను వెళ్ళగొట్టే అధికారాన్ని కూడా ఇచ్చాడు. ఇంకొకటి ప్రసంగి గ్రంథం 9:5 ప్రకారం ఒక వ్యక్తి చనిపోతే భూమి మీద సూర్యుడి కింద జరిగే దేంట్లో పాలు లేదన్నాడు. మరి అలాగైతే ఆ వ్యక్తుల పేర్లు ఎలా ఉపయోగపెట్టుకుంటున్నాయంటే సాతాను కూడా అబద్ధికుడు, వాడు మొదటి నుంచి అబద్ధికుడు, వాడి యొక్క స్వభావం బట్టి మాట్లాడతాడు. చనిపోయిన వ్యక్తిని పేరు వాడే వాడుకుంటున్నాడు, వాడే వాడుకుంటున్నాడు.
కాబట్టి ఇది మా మనోభావాలు గాయపడ్డాయి. అలాగే ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము చేతులు జోడించి యావత్తు క్రైస్తవ నాయకుల పక్షాన విజ్ఞాపన చేస్తున్నాం. ఇలాంటి తప్పుడు కథనాలు చేసే వారి మీద మీరు చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ఆల్రెడీ మేము కంప్లైంట్ ఇచ్చాం. మాకు రసీదు వచ్చింది, ఎఫ్ఐఆర్ నమోదు చేసి ఇది నిష్పక్షపాతంగా విచారణ చేసి వచ్చిన ఆ సురేఖ అనే సోదరి, క్రాంతి అనే సోదరి దీన్ని అనుకున్న కుట్రదారుల మీద మరి సెక్షన్ 120B, సెక్షన్ 420, అలాగే ఆ సెక్షన్ 295 నుండి 298 వరకు, అలాగే ఆ సెక్షన్ 500 ఐబీసీ ప్రకారం, సెక్షన్ 506, 509 ప్రకారం ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని కూడా మేము కోరుతున్నాం. అలా కాని పక్షంలో క్రైస్తవ సమాజం యొక్క శక్తి ఏమిటో, బలం ఏమిటో మేము చూపిస్తామని కూడా మేము కోరుతున్నాం. ఇదే విధముగా మీరు హైందవ దేవాలయంలోకి వెళ్ళగలరా, ముస్లిం మసీదులోకి వెళ్ళగలరా, వెళ్ళి బయటకు క్షేమంగా రాగలరా? రాలేదు అంటే మేము మౌనంగా ఉంటాం. నిజమే మౌనంగా ఉంటాం దేవుడు చెప్పిన మాట ప్రకారం, కానీ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఇచ్చిన రాజ్యాంగం ప్రకారం మాత్రం మిమ్మల్ని తోలు తీసేదనేది కూడా వాస్తవాన్ని కూడా మేము ఇందు మూలంగా తెలియచేస్తూ ఏ దైవజనుడు కూడా భయపడాల్సిన అవసరం లేదు. ఏ విధంగా రత్న కుమార్ గారు ధైర్యంగా తన విశ్వాసాన్ని చెప్పారో అలాగే ఉండాలి. ఎవడైనా అక్రమంగా మీ చర్చిలోకి వస్తే ముందు తలుపులేసి దొంగొచ్చాడని కేసు పెట్టండి, 100కు ఫోన్ చేయండి. ఎవరైనా మన చర్చిల్లోకి అన్నోన్ పర్సన్ వస్తే ముందు తలుపులేసి 100కు ఫోన్ చేసి మా చర్చిలో ఒక దొంగ దొరపడ్డాడయ్యా అని పెట్టండి. వస్తారు పోలీసులు, వచ్చి మళ్ళీ 379 కేసు దొంగతనం కేసు కడతారు. మామూలుగా 7 సంవత్సరాల లోపు వాటికి బెయిల్ ఉండదు, కానీ దొంగతనం కేసులో బెయిల్ ఉండదు. ఖచ్చితంగా కూడా జైలుకి వెళ్ళి బెయిల్ తెచ్చుకోవడమే. ఇది కూడా మనలందరం అదే మన కేసులు ఎందుకు అయ్యి ఎందుకు అనుకున్నప్పుడు, మరి ఈ భారతదేశం పుట్టినందుకు రాజ్యాంగం మనకు కల్పించిన హక్కు, రాజ్యాంగం మనకు కల్పించిన హక్కు, మరి రాజ్యాంగం మనకు కల్పించిన హక్కులు ఎందుకయ్యా? గతంలో లేదు, కంటే గతంలో రాజ్యాంగం లేవు. రాజ్యాంగం రాసింది కూడా బైబిల్ ప్రకారమే రాశారు. మొట్టమొదటిగా 17వ శతాబ్దంలో మరి అమెరికా వాళ్ళు ఫిలడెల్ఫియా వెళ్ళి మొట్టమొదటిగా ప్రపంచంలో రాజ్యాంగం రాయడానికి పూనుకున్నారు. ఫిలడెల్ఫియా ప్రకటన గ్రంథంలో దేవుడు మెచ్చుకున్న సంఘం మేధావులందరూ ఆడే ఉన్నారు. వాళ్ళతో చర్చించిన తర్వాత ప్రపంచంలో మొట్టమొదటిగా బైబిల్ అనుసరించి తెచ్చిన రాజ్యాంగం అమెరికా వాళ్ళది. అక్కడ నుంచి మిగతా రాజ్యాంగాలను పుట్టింది. తర్వాత ఈ ప్రపంచ మేధావి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు కూడా రాజ్యాంగాన్ని మనకు రాసిచ్చాడు. చాలా మంది అంటారు ఆయన బౌద్ధ మతం తీసుకున్నాడు కదా అని, నేను నమ్ముతున్నాను. ఎందుకో చెప్పమంటారా, ఈ భారతదేశంలో వారి వారి మతాన్ని ప్రకటించేది ఎవరండి? హిందువులు ప్రకటిస్తారా, ముస్లింలు ప్రకటిస్తారా, ఎవరు ప్రకటిస్తారు? ఎవరు ప్రకటిస్తారు? క్రైస్తవులు ప్రకటిస్తారు. మరి అంబేద్కర్ గారికి తెలుసు కాబట్టి ఆర్టికల్ 25, 26, 27, 28 మనకి రాజ్యాంగంలో పొందుపరిచారు. అంటే ఆయన ఆ రోజు కనుక నేను క్రైస్తవ మతంలోకి వెళ్తానంటే దేశద్రోహ ముద్రేసి రాజ్యాంగం రానివ్వకుండా ఈ రిజర్వేషన్ లేకుండా చేసేవాడు. కాబట్టి ఆయన మహామేధావు కాబట్టి నేనైతే అదే నమ్ముతున్నాను, చాలా తెలివిగా చేశాడు. మనం అందరం కూడా ఈ రాజ్యాంగం ఉపయోగపెట్టుకోండి. ఏ అధికారం అయినా సరే రాజ్యాంగానికి వ్యతిరేకంగా, చట్టానికి వ్యతిరేకంగా అధికార పరిధి దాటి వెళ్తే మనం అందరం ఇదే రీతిగా స్పందించాలి. ఎక్కడో తెలంగాణలో స్టార్ట్ అయింది ఎందుకు అనుకున్నాం, తెలంగాణ దాటి వచ్చింది. తెలంగాణ వాళ్ళు అంతకుముందు నార్త్ సైడ్ కదా మన దగ్గర లేదు అనుకున్నారు, తెలంగాణ వచ్చింది. తెలంగాణే కదా ఇప్పుడు మన దాకా వచ్చింది, ఇక్కడికి లేక నా జిల్లాకు రాలేదంటే రేపు నీ వద్దకు కూడా వస్తుంది. ఇప్పుడు కనుక స్పందించకపోతే ఇది పాస్టర్ గారి మీద జరిగిన దాడి కాదు, క్రైస్తవుల మీద, బైబుల్ మీద, క్రీస్తు మీద జరిగిన దాడి. ఇది మన మన విశ్వాసానికి మూలమైన జరిగిన దాడి. ఈ దాడిని మేము తీవ్రంగా ఖండిస్తూ క్రిస్టియన్ జాయింట్ యాక్షన్ కమిటీ, సిజిఎస్ ద్వారా కూడా రాబో రోజుల్లో, అలాగే మిగతా అసోసియేషన్ తో కూడా కలుపుకొని ఒక కార్యాచరణ చేసి తీవ్రంగానే దీన్ని ముందుకు తీసుకెళ్తామని తెలియజేసిన విషయం మీద మరి మైనార్టీస్ కమిషన్ వారు కూడా ఫిర్యాదు చేస్తాం. ఇక్కడ కేసు నమోదు చేసి నిష్పక్షపాతంగా ఎంక్వైరీ చేసి రెండోసారి ఇక్కడ మందిరాల్లోకి మోసపూర్తికి రాకుండా కట్టుదిట్టమైన చర్యలు చేసుకునే విధంగా ఒక ప్రభుత్వాన్ని కూడా మేము కోరుతూ నా మాట ముగిస్తున్నాము. అందరికీ వందనాలు, దైవాశీస్సులు. చాలా విషయాలు మనం విన్నామండి. ఇవన్నీ ఆలోచన చేస్తా ఉంటే నిన్న మనకి టీవీ నైన్లో కనబడినటువంటి ఒక హ్యూమన్ రైట్స్ కమిషన్ నుండి ఒక ఆవిడ లేడీ వచ్చారు. హ్యూమన్ రైట్స్ అంటే అర్థం ఏంటంటే మానవ హక్కులు. భారతదేశం మానవులకి కొన్ని హక్కుల్ని ప్రసాదించింది, అందులో మనకు ఒక హక్కు ఉంది, మనం ఏదైనా ఒక విశ్వాసాన్ని నమ్మవచ్చు, నమ్మినటువంటి విశ్వాసాన్ని నేను మార్చుకోవచ్చు, లేదు నా విశ్వాసాన్ని నేను ప్రకటించవచ్చు. అదే విశ్వాసాన్ని ఆయన నమ్మాడు, ఒక విశ్వాసాన్ని. ఒకప్పుడు ఆయన కూడా బాధితుడే,
దేవుని దయ వలన విడుదల పొందాడు. యేసు ప్రభువును నమ్ముకున్నాడు. నన్ను విడిపించినటువంటి యేసయ్యను గురించి నేను ప్రకటించాలనుకున్నాడు. నేను ఏ స్థితిలో ఉన్నానో ఆ స్థితిలో ప్రజలు ఉండకూడదు అనుకున్నాడు. అందుకని ఆయన నమ్మిన విశ్వాసాన్ని బోధిస్తున్నాడు. ఆయన నమ్మిన విశ్వాసం ప్రకారం ప్రార్థన చేస్తున్నాడు. ఆయన నమ్మిన విశ్వాసం ప్రకారం స్వస్థపరుస్తున్నాడు. స్వస్థపరచబడినటువంటి అనేక మంది సాక్ష్యాలు ఆయన దగ్గర ఉన్నాయి. అవన్నీ ప్రక్కన పెట్టేసేసి కేవలం ఒక కల్పిత పాత్రను తీసుకొని వచ్చి నా రైట్స్ ని ప్రశ్నించే హక్కు హ్యూమన్ రైట్స్ కు ఉందా? ఇది నా రైట్, నేను ప్రకటించుకుంటున్నాను. నా విశ్వాసం అది. నా విశ్వాసాన్ని నేను ప్రకటించుకుంటున్నప్పుడు, నా విశ్వాసం ప్రకారం నేను ప్రార్థన చేసుకుంటున్నప్పుడు ఒక కల్పిత పాత్రను తీసుకొని వచ్చి ప్రశ్నించే హక్కు ఎవరికి ఉంది? కాబట్టి ఈ విషయంలో కూడా కాస్త తీవ్రంగా మరి సోదరులు పోరాడాలని కోరుతూ తదుపరి వారికి నా యొక్క సమయాన్ని ఇస్తూ ఉన్నాను.